సుఖిర హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా ఓ యేసు సుఖిర హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా అందుకు హారతులు వెలిగించు విశ్వాస ఎదరోతులు అందుకు హారతులు వెలిగించు విశ్వాస ఎదరోతులు క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈనాటి క్రీస్తు తిరుహృదయ పండుగ ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు తిరుహృదయం అనగానే దేవుని యొక్క ప్రేమ మనిషి మీద ఏ విధంగా వ్యక్తపరచబడింది మనము కనుగొంటాం. మనము కాదు, దేవుని ప్రేమించింది, దేవుడే ముందుగా మనలను ప్రేమించాడు. అందుకనే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి లేక 4:7-16 వరకు మనం చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపుడని, ఆయన ద్వారా మనం జీవాన్ని పొందుతూ ఉన్నామని, మనము కాదు ముందుగా ఆయన ప్రేమించింది, ఆయనే మనల్ని ప్రేమించాడని, ప్రేమించిన దేవుడు తన దివ్య కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకములో పంపించాడని, పాపములకు విమోచకముగా తన కుమారుని పంపిస్తే అతడు తన బల్యార్పణ ద్వారా మనల్ని రక్షించాడని మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాల ద్వారా మనకు యోహాను గారు తెలియచేసేటువంటి గొప్ప జీవిత అంశాలు ఏమిటి అంటే, మనము ప్రేమ కలిగి జీవించాలని, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడని, ప్రేమ స్వరూపుడని, అతడు కనికరము మనయందు చూపించాడు కాబట్టి మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ కనికరము కలిగి జీవించాలని మనం తెలుసుకోవాలి. దేవుడు తన ఆత్మ నడిపింపు చేత మనను దీవిస్తూ ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాటి సువార్తలు మత్తయి సువార్త 11:25-30 వరకు చూస్తే, వచనము 28లో మనం చూస్తాం. భారము చేత అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్రుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభువు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. పాపము చేత భారము కలిగి ఉన్న మనము, ఈ లోకము చేత భారము కలిగి ఉన్న మనము, బాధల చేత భారము కలిగి ఉన్న మనము యేసు ప్రభు యొక్క తిరు హృదయము చేత ఆకర్షించబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ హృదయం మనను ప్రేమిస్తూ ఉంది, మనను తన హక్కున చేర్చుకుంటుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క దివ్య హృదయం, ఆ తిరు హృదయము దగ్గర మనం అందరము కూడా సేద తీర్చుకోవచ్చు, ఓదార్పును పొందొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవచ్చు, ప్రేమ కలిగి జీవించవచ్చు, పరివర్తన పొందుతూ మరలా తిరిగి ప్రభువును ఏ విధంగా ప్రేమతో ఆరాధించాలో మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ పండుగను 9వ భక్తనాథ పాపు గారు 1856 ప్రారంభించారు. 2వ జాన్ పాల్ పాపు గారు ఈ పండుగ గురించి ఒక ధ్యానాంశాన్ని మనకు చెబుతూ ఉంటారు. సమస్త కాలములో ప్రజలకు దేవుని ప్రేమల గురించి దివ్య రహస్యమును తెలియజేస్తుంది ఈ పండుగ అని ఆయన చెబుతూ ఉంటారు. యేసు తిరుహృదయ పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి పునీతురాలు పునీత మార్గరేటమ్మ.
ఆమె పండుగను మనము అక్టోబర్ 16న జరుపుకుంటూ ఉంటాము. డిసెంబర్ 27 1673లో ప్రభు ఆమెకు దర్శనం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక దర్శనాలు ఆమె పొందుతూనే ఉంది. జూలై 1674 సంవత్సరంలో కూడా ప్రభు ఆమెకు దర్శనమయ్యి ఆయన హృదయానికి ఒక గౌరవార్థాన్ని ఇచ్చేటువంటి పండుగ జరిపించబడాలని, దివ్య సప్రసాదాన్ని యోగ్య రీతిలో స్వీకరించి దివ్య మందసం దగ్గర ఎవరైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటారో వారు దీవెనలు పొందుతూ ఉంటారని ఆ ప్రభువు ఆమెతో చెబుతూ ఉన్నారు. ఈ 11వ భక్తనాథ పాపు గారు ఈ పండుగను ఉద్దేశించి ఒక మాటను చెబుతూ ఉంటారు. ఈ పండుగలో ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రాయశ్చిత్తము పరిహారం. ఎవరైతే దేవుని ప్రేమలో ముంచబడుతూ ఉంటారో వారు దేవుని చేత వారి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపము నుండి దూరంగా ఉంటాడో దేవుని ప్రేమకు దగ్గరగా ఉంటాడు. కాబట్టి మనందరము కూడా దేవుని కృపకు నోచుకున్న బిడ్డలుగా దేవుని యొక్క ప్రేమను గుర్తించుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనకు రెండు ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏమిటి అంటే, నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో మనము ఆరాధించాలి, మనము తోటివారిని మనవలే ప్రేమించాలి. ఇంకా ప్రేమను మించినటువంటి గొప్ప ఆజ్ఞ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. కాబట్టి అదే ప్రేమను మానవాళి కోసము కలిగి ఉన్నటువంటి దేవుడు అలనాడే తన దివ్య కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన బలి ద్వారా మనందరినీ కూడా ప్రక్షాళన చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా దివ్య శరీర రక్తముల ద్వారా, దివ్య బలి పూజ ద్వారా, ఇంకా సంస్కారాల ద్వారా, తన వాక్కు ద్వారా మనలను సంరక్షిస్తూనే ఉన్నాడు. ప్రేమించే దేవుడై ఉన్నాడు, ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఎవరైతే ఈ తిరు హృదయం ఎడల భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు వారికి 12 అనుగ్రహాలను దయచేస్తూ ఉంటారో. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా కావలసినటువంటి అనుగ్రహాలను దేవుడు ఇస్తాడు. రెండవదిగా వారి యొక్క కుటుంబంలో శాంతినిస్తాడు. మూడవదిగా వారి బాధలలో ఓదార్పునిస్తాడు. నాలుగవదిగా వారు భూమి మీద ఉన్నప్పుడు మరి ముఖ్యంగా మరణ సమయంలో దేవుడు వారిని సంరక్షిస్తూ ఉంటాడు. ఐదవదిగా పరలోక ఆశీర్వాదాలు వారికి ఇవ్వబడుతూ ఉంటాయి. ఆరవదిగా పాపులు ఆయన తిరుహృదయము నుండి ఆయన ప్రేమ దయా సముద్రంలో నింపబడుతూ కడగబడుతూ ఉంటారు. ఏడవదిగా నులివెచ్చని హృదయాలు అన్నీ కూడా శ్రద్ధ కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి హృదయాలుగా మార్చబడతాయి. ఎనిమిదవదిగా శ్రద్ధ కలిగినటువంటి ఈ హృదయాలు, భక్తి కలిగినటువంటి హృదయాలు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో నింపబడుతూ ఉంటాయి. ఇంకా తొమ్మిదవదిగా ఆయన చిత్రాన్ని ఎవరైతే వారి కుటుంబాల్లో పెట్టుకుంటారో దేవుడు తన యొక్క ప్రేమ ముద్రను వారి యొక్క హృదయాలలో ముద్రిస్తారు. పదవదిగా గురువులకు ఆయన ఎవరైతే ఈ భక్తి ప్రవర్తనను వ్యాపిస్తూ ఉన్నారో వారు కూడా రాతి గుండెలను మార్చగలిగినటువంటి వారిగా దేవుడు వారిని తీర్చిదిద్దుతూ ఉంటాడు. పదకొండవదిగా వారి హృదయాల్లో దేవుడు తన హృదయంలో ముద్రించుకుంటాడు. పన్నెండవదిగా ప్రతి నెలలో మొదటి శుక్రవారం నాడు ఇలా 9 శుక్రవారాలు దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదము లోక్కొని ఎవరైతే ఈ తిరుహృదయానికి భయభక్తులు చూపెడుతూ ఆరాధనలో పాల్గొంటారో వారికి పరివర్తన ప్రాయశ్చిత్తము దేవుడు ఇస్తూ ఉంటాడు. దీని ద్వారా మనిషి దేవునికి అతి దగ్గరగా ఉంటాడు. దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. యేసు ప్రభు యొక్క తిరు హృదయం ఏ విధంగా అయితే ప్రేమ చేత నిండి ఉన్నదో మనము కూడా ఆ ప్రేమకు పాత్రలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క తిరు హృదయానికి ఏ విధంగా అయితే మనము మన పాపముల చేత గాయములు చేస్తూ ఉంటామో ఆ గాయములు చేసినటువంటి మనస్సు మనది కనుక
దేవుడు మనను మన్నిస్తాడు ఎప్పుడైతే మనము పరివర్తన కోరుకుంటున్నాము. కాబట్టి ఇక మనము దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచే వారిగా ఉండకుండా మన హృదయాలను తన దివ్య రక్తం చేత కడగబడే వారిగా మనం ఉండాలి. మనందరము కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా కథోలిక విశ్వాసాన్ని మనము ప్రదర్శించుదాం. ఆ యేసు ప్రభు యొక్క తిరు హృదయ ప్రేమను మనము కూడా పొందుదాం. ఆశీర్వాదాలు మన కుటుంబాలకు మన సమాజానికి మనం పంచుదాం. పరిశుద్ధులైన దేవుడు మేము దీవించి కాచి కాపాడునుగాక. మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దర్శించేదా నీ తిరు హృదయము దీవించుమా నా జీవితము, దర్శించేదా నీ తిరు హృదయము దీవించుమా నా జీవితము. యేసు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ.